సడన్గా టెంపుల్ తీసుకొచ్చి ఏంట్రా? ఏం లేదురా, స్రవంతి తన మనసులో మాట నాకు అనుకూలంగా చెప్తే మా ఇద్దరికి పెళ్ళైపోతుంది, అందుకే దేవుణ్ణి వేడుకుందామని వచ్చాను. పద కనబడుతున్నాను. సారీ, నా ఉద్దేశం అది కాదండి. మీ గుడికొచ్చి అలవాటు ఉందని తెలియక అడిగాను. నాకు గుడికొచ్చి అలవాటు లేదు, కానీ రావాల్సి వచ్చింది. రావాల్సి వచ్చిందే, అదేంటండి? ఈరోజు నా పెళ్లి రోజు. ఓ, అలాగా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అవును, మీ వైఫ్ ఎక్కడ? అక్కడుంది. అవును, దేహాన్ని వదిలి దేవునిలో ఐక్యం చెందింది. ఓర్ నాయను, ఈ మహేష్ నాలుకకి రెండో వైపులా పదునే. అర్చన దగ్గరేమో పెళ్ళానికి శాపాలు పెట్టాడు, ఇక్కడేమో శోకాలు పెడుతున్నాడు. పాపం, మీ భార్య అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. నా భార్య అంటే నాకు చచ్చేంత ఇష్టం, అందుకే ఇలా దేవుని ప్రార్థించి మరీ వస్తున్నాను. ఎవని? నా భార్య ఆత్మ ఎక్కడున్నా సుఖశాంతులతో సుభిక్షంతో సుమంగిలిగా ఉండాలని. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మీలాంటి భర్తకు దూరమైనందుకు నిజంగా మీ భార్య చాలా దురదృష్టవంతురాలు. ఇట్స్ ఓకే, మీరొక్కరే వచ్చారా? లేదండి, మా జగన్తో పాటు వచ్చాను. అదేనండి, మీ ఇంటి ఓనర్. అదిగో, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. మధ్య మా వాడు ప్రేమలు పడ్డాడు, అది పెళ్లిదాకా రావాలని గుడికి వచ్చాడు. అతని ప్రేమ ఫలించాలని ఆశిద్దాం. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి మాకు బాగా తెలిసిన అమ్మాయి అండి. మా జగన్ పరిచయం చేస్తానండి. ఓకే. ఒక్క నిమిషం ఉండండి, మా జగన్ పిలుచుకొస్తాను. ఇప్పుడు కాదు, అతని లవ్ సక్సెస్ కావాలని చాలా సిన్సియర్గా ప్రదక్షిణాలు చేస్తున్నాడు. అతని ప్రేమ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అతనికి ఆల్ ద బెస్ట్ చెప్పానని చెప్పండి. థ్యాంక్ యూ. బై బై. బై, టేక్ కేర్. ఎరా, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? కైలాష్ గారు కూడా గుడికొచ్చారా? అదేరా మన టెనెంట్, ఎంతసేపు ఇక్కడే నీకోసం వెయిట్ చేశారు. ఓ, అలాగా. ఫోన్లోనే తప్ప ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడలేదు. మాట్లాడేవాళ్ళం కదరా. నేను డిస్టర్బ్ చేయడం దేనికని వెళ్ళిపోయారా? మంచి మనిషిలా ఉన్నాడు. అవునరా, అదిగాక ఆయన వేరే మూడ్లో ఉన్నారు. ఏమైంది? ఈరోజు కైలాష్ గారి పెళ్లి రోజు అంటారా? ఓ, ఐసీ. పాపం బ్యాడ్ లక్ ఏంటంటే
తన భార్య చనిపోయిందట. ఓహో, అలాగా. అందుకే నేను కూడా ఉండమని బలవంతు పెట్టలేదురా. తన భార్యను తను చాలా ఇష్టమంట. తన భార్య పేరు మీద అర్చన చేయించడానికి వచ్చారు. పాపం, అంతగా ప్రేమించే వాళ్ళకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవునరా. అరే ఇంకో విషయం, నీ లవ్ సక్సెస్ కావాలని నీకు ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళారా. అలాగా, సరే పదా.